గాలిపంక పాటోళ్లు ఎందుకు పోతారో ఏమో నుల్లా గడప గడపకు అనే కార్యక్రమం పెట్టుకుని ఏమన్నా నాలుగు మంచి పనులు ఎత్తిగిది చేసినామమ్మా మంచిగా పని చేస్తున్నదా అన్ని అందుతున్నాయా అని చెప్పి అడగనికి పోవాలా. వీళ్ళు నాలుగున్నరేళ్ల కాంచెల్లి చేసింది ఏం లేకపోయా కానీ మేము అంత చేసినాం ఇంత చేసినాం అని పోతే జనాలు ఉత్తగ ఊకుంటారా చెప్పుండ్రి. వీళ్ళు పోయిన ప్రతి చేప యాడికి పోయినా సరే జనాలందరూ ముఖం మీదనే 20 మాటలు అనాలా, వీళ్ళు వెనక ముఖం పెట్టుకొని పోవాలా, గిదే నడుస్తా ఉన్నది. ఇక్కడ కూడా ఒక ఎమ్మెల్యేకు నిరసన సెగదలిగింది. గడప గడపకు అనే కార్యక్రమం పెట్టుకొని పోతే గడపల కెంచి ఎల్లగొట్టినంత పని అయింది. కావాలంటే చూడుండ్రి అగో విజయనగరం రాజన్ నియోజకవర్గ గాలిపంక పార్టీ ఎమ్మెల్యే కంబాల జోగులకు చేదన్ భవం ఎదురైందుల్లా. రేగిడి మండలం సంకిలి ఊర్లో గడప గడపకు మన సర్కారు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగులకు ఇక జనాలు ఏడికాడ అడ్డుకున్నారు అనుకోరాదు రే. సంకిలి సచివాలయ పరిధిలున్న రైతు భరోసా కేంద్ర సచివాలయం ఇంతదాకా ఎందుకు ఓపెన్ చేయలేదు అని చెప్పి ఎమ్మెల్యే జోగులను అడ్డుకొని నిలదీసిండ్రు సంకిలి ఊరు యువకులు. ఈ నాలుగున్నరేళ్లల్లా మా ఊరికి ఏం చేసిండ్రు, ఇంకా మా ఊరికి ఎందుకు వచ్చిండ్రు గడప గడపకనే కార్యక్రమం పెట్టుకొని వెళ్ళిపోండ్రికేంది అని చెప్పి యువత మహిళలు నిలదీసిండ్రులా. గడప గడపకు అని వచ్చి జనాలతో ఫోటోలు దిగుడు తప్ప ఇక ఎమ్మెల్యేగా దేనికి పనికిరారు మీరు అని చెప్పి మస్తుగా గరమైనరు. మా వాలంటీర్లు అని గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు వాలంటీర్లకు 8 నెలల నుంచి జీతాలు పడకపోయినా అడిగే నాదుడే లేదని ఎమ్మెల్యేపై మస్తుగా మండిపడ్డారు. ఇక ఊరోళ్ళంతా నిలదీసుడుతోని అక్కడి నుంచి వెనుకకు తిరిగి వెళ్లిపోయిండు కంబాల జోగులు అయిన అంచర్లు. అడిగి పోయినా గిట్లా వెనుకకు తిరిగిపోవుడేనాయి, మరి ఎందుకు పోతారో ఏమో గడప గడపకు అనే కార్యక్రమం పెట్టుకుని జనాలతోటి మాటలు పడుడంటే మస్తు ఇష్టంగా వచ్చు గాలిపంక పార్టీలకు. ఎక్కడ పోయినా గిదే తీరు, ఏడవైనా షేద అనుభవాలేనాయి, ఏడవైనా నిరసన సేగలు ఎదురవుడేనాయి. జనాలు ఏడికాడు నిలదీసుకుంటే ఏడికాడికి గాడికి పాడేస్తున్నారు. అయినా బుద్ధన్న రాదాయ గాలిపంక పార్టీలకు గీ తీరుగా బుద్ధి చెప్పినా కూడా